ఇన్ వార్ యుద్ధంలో ఏం చేసినా కరెక్టేనా అసలు రెండు ప్రాంతాల ప్రజల మధ్య యుద్ధం జరిగిపోతుందా లేక ప్రాంతాల్లో రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఈ సోకాల్ నాయకులు యుద్ధాలు చేసుకుంటున్నారా ఆంధ్రోలు మొత్తం ఆంధ్రులే లంకల ఉట్టిన అన్ని రాక్షసులే ఆంధ్రలో ఉట్టిన వాళ్ళు తెలంగాణ ద్రోహులే ఆంధ్రులంతా ద్రోహులేనంటూ తాజా గార్ రెచ్చిపోయిన కెసిఆర్ గురించి కొన్ని మాటలు చెప్పుకోవాల్సిందే భరితగింపుడు మాటలకు పెట్టింది పేరైన కొంతమంది నాయకుల జాబితాలో తెలంగాణ ప్రకటించుకున్న కేసీఆర్ తో పాటు సీమాంధ్ర బ్యాట్స్మెన్ కూడా ఈ దిగజారుడుతనాన్ని ప్రదర్శించి పబ్బం గడుపుకోవడాన్ని సస్యమిరా అనాల్సిందే ప్రాంతాల్ని విభజించాలని ఆందోళన చేయవచ్చు కలిపే ఉంచాలని నినాదాలు గాక కానీ ఉద్యమం పేరుతో ఉన్మాదాన్ని పెంచే దారుణాలు కొడిగట్టడం మాత్రం ఖచ్చితమైన నేరమే ఫలానా ప్రాంతం వాళ్ళంతా అమాయకులు ఫలానా ప్రాంతంలో పుట్టిన మనుషులంతా ద్రోహులంటూ ఎవరి ప్రాతిపదికలు వాళ్ళు రాసుకోవడం అనేది అదెంత మాత్రము భావయుక్తం కాదు పైగా ఘోరమైన తప్పిదం కూడా నాకు తెలిసి తెల తెలంగాణలో వ్యక్తిగా ఎవరు కూడా ఇటువంటి పనులు సహించరు వాళ్ళు ఆప్యాయతకి మారిపోయారు వాళ్ళ అమాయకత్వానికి మారిపోయారు తెలంగాణ అందుకనే దొరవ సామ్రాజ్యం పెద్దదొరవ సామ్రాజ్యం నడిచింది ప్రాంతాల్ని బట్టి భాషలు యాసలు అలవాట్లలో కూడా మార్పులుండొచ్చుగాక గాక బుద్ధులకు సైతం ప్రాంతీయతను అంటగట్టడం సరైంది కాదని ఈ పెద్ద మనుషులకు ఎవరొచ్చి చెప్పాలో అర్థం కాదు అసలు ఆంధ్రాలో ఎవడైనా మేధావంటోడు ఉన్నాడా లేడా డౌట్ లేడా ఫలానా ప్రాంతంలో మేధావ్ అనేవాడు ఒక్కడైనా ఉన్నాడా అంటూ ఇంకో సైడ్ నుంచి వచ్చి పడ్డ సెటైర్లు మేధావులం అంటూ మెళ్ళో బిళ్ళలు వేసుకుని తిరిగే కొన్ని శాల్తీలకు సూటిగా తగిలేసింది ఎవరండి మనం దొంగలమా ద్రోహులమా ఎవరా మనం త్యాగమూర్తులు నిజానికి మేధావి అనే పదానికి అస్సలు ప్రామాణికతే లేదు ఈ కౌంటర్లు ఎన్కౌంటర్ల మధ్యన పడి మామూలు మనుషుల భావాలు నుజ్జు నుజ్జునుజ్జైపోవడమో లేక ఉద్రేక పడిపోవడమో జరిగిపోతున్న సంగతిని ఏ ఒక్కడైనా గమనిస్తున్నాడా అన్నది తెలీదు ఈ మధ్య జైలు నుంచి విడుదలైన జగన్తో పోల్చితే ఈ కేసీఆర్ఏ వెయ్యినట్లు నయం రేపటి రోజున రాష్ట్ర విభజన అంటూ జరిగిపోతే ఆ జగన్ శ్రీమాద్రకే పరిమితమైపోతాడు కాబట్టి మేం బతికిపోతాం అంటూ ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చేసిన కొంతమందికి కేసీఆర్ లో మంచి నాయకుడి కంటే ఆదుకునే దేవుడు కనిపిస్తాడు అందుకే కేశవరావు లాంటి తెగ పండిపోయిన తలకాయలు సైతం తమ తమ ప్రసంగాల్లో మాటకు ముందో కేసీఆర్ ని తర్వాత కేసీఆర్ ని తగిలించేసుకుంటారు కేసీఆర్ని ఏ తీరుగా తిట్టింద్రో కేసీఆర్ని ఏ తీరుగా వాళ్ళు బిహేవ్ చేస్తారో ఈ దేశంలో ఇవ్వని చేయలేదు అది ఆయన పెట్టాడు ఆయనకే గొప్పతనం కేసీఆర్ గారితో తెలంగాణ వస్తుంది కేసీఆర్ గారితో తెలంగాణ వారికి ముందుకు అని చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నాను కేసీఆర్ మాట అంటేనే పడి చచ్చేంతటి పిచ్చిలోకి జనాన్ని తోసేయడంలో ఎవరికి వాళ్ళు పోటీ పడిపోవడమో కనిపిస్తుంది ఈ రకంగా మైకం కమ్మేసిన కేసీఆర్ కూడా తన ప్రసంగాన్ని మరికాసింత ఉడికెత్తించడానికే ప్రయత్నిస్తారు ఒకటి రెండు నిషేధిత మాటలు పడందే తన ఉపన్యాసాన్ని విరమించుకోవడం అనేది ఆయనకు ఇష్టం ఉండదు దాని ఫలితమే అక్కడ బోర్డర్లు దాటి దొర్లిపోయిన బుల్లెట్లు వాటి నుంచి చిప్పిల్లుతున్న ఈ విష పదార్థాలు కూడా నోటికున్న పదును ఆయన రచించి పెట్టుకున్న తిట్ల దండకాల సంగతి మనకెవరికి కొత్త కాకపోవచ్చు ఆ మాటకొస్తే ఆయన నోటి దురుసు చేసుకున్న పుణ్య ఫలాలే ఇవాళ అటు ఇటు తయారైపోయిన వార్ జోన్స్ ఇన్నే నోరు నోరుజారుడనే ఆ ఒక్క రుగ్మతే కారణమని ఈ పాటికే తేలిపోయింది ఈ క్రమంలో ఎవరో కింది శ్రేణి రాజకీయాలోళ్లు సైతం సంస్కారవంతంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నాలు జరుపుకుంటుంటే ఇలా పన్నెండేళ్ల తెలంగాణ ఉద్యమ సారథి విసిరేస్తున్న రాళ్లు తగులుతుంటే మనస్సు చివుక్కుమంటుంది జనాన్ని చూస్తే చాలు నోటి దిస్తుతనంతో రెచ్చిపోయే వాళ్ళందరికీ ఈ ధర్మాసనాలు బుద్ధి చెప్పే రోజులు అతి చేరువలోనే ఉన్నాయి భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించిన మన రాజ్యాంగం పుస్తకాల్లోనే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వివిధ వర్గాల ప్రజల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం నేరమని చెప్పే ఒకనొక అధికరణం కూడా ఉంది మోరల్ సెథిక్స్ అనబడే నైతికతలకు ప్రజా జీవనంలో ఎప్పుడో పాతరేసి పారేశారు కొత్తగా ఇక వాటి ఊసులేందుకు విభజన సిద్ధాంతము తప్పు కాదు అది వివాదాస్పదం కావడంలోనూ తప్పులేదు నోళ్లు పారేసుకుని మిమీ వ్యాఖ్యలు చేసుకోండి తప్ప అదే నోళ్లతో జనం మొత్తాన్ని తిట్లతో కడిగి పారేయాలనుకోవడమే మహా పాపం పాతకం కూడా జగన్మోహన్ రెడ్డికి జేజేలు పరికే నాయకులందరికీ ఏమనగా అతిగా ఆయన్ని ప్రేమించకండి అతిగా ఆవేశపడకండి అంతేకాదు టీవీ ఛానల్ మైకు గొట్టాలని వాటేసుకుని ఆయన్ని అతిగా పొగడకండి కూడా ఎందుకంటే ఆయన వింటున్నాడు మిమ్మల్ని శ్రద్ధగా చూస్తున్నాడు మీ మాటల్ని శ్రద్ధగా ఆలకిస్తున్నాడు కూడా ఆయన పదహారు నెలలుగా జైల్లో తన క్రమశిక్షణతో కొన్ని అద్భుతమైన గుణగణాల్ని అలవర్చుకున్నాడు అయితే అందులో క్షమాగుణం మాత్రం లేదని చెప్పడానికే ఈ ప్రకటన ఆయన దేన్ని క్షమించరు అతిగా ఆయన్ని ప్రేమించినా సరే సబ్బం హరి అనబడే కరుడుగట్టిన జగన్ ఫ్యాన్ పైగా కాంగ్రెస్ ఎంపీనే ఆయన విధిలించేసుకుని వదిలించేసుకున్నారు ఏమిటి హరిబాబు చేసిన నేరం జగన్ ని ఆకాశానికి ఎత్తేడవేనా ఎన్నికల తర్వాత జగన్ కాంగ్రెస్ తో అంటకాగుతాడని అప్పుడెప్పుడో జగనన్న మాటల్ని తిరిగి వల్లించడమే ఈ హరిబాబు పాల్పడిపోయిన నేరం అవును మరి సమయ సందర్భాల్ని బట్టి మాటలు మార్చేయాల్సిన రాజకీయ నాయకులు అదే పనిగా పదే పదే అవే మాటల్ని కుడి ఎడమలు చూసుకోకుండా వదిలేస్తే పాపం జగనన్నకి ఎంత కష్టం కాంగ్రెస్ పార్టీతో జగన్ కుదుర్చుకున్న ఒప్పందం ఫలితంగానే బెయిల్ వచ్చేసిందన్న పుకార్లు ఊరూరా చిక్కార్లు చేస్తుంటే వాటిని నిద్వంతంగా ఖండించమంటూ జగన్ సార్ పనిగట్టుకుని తన వాళ్లకు ఉపదేశాలు ఇస్తుంటే ఈ హరిబాబు రివర్స్ గేర్ లో వెళ్తే అయ్యగారి అరికాలి మంట నెత్తికెక్కకుండా ఎందుకుంటుంది అంటి అంటకుండా చలి కాచుకోవాలే గాని ఆ మంటలో ఉప్పు చల్లేస్తే మంట పెద్దదై ఒళ్ళు కాలిపోదా ఎనీహౌ సబ్బం హరిగారు మన మైసూరా బాబాయ్లా ఆచితూచి చలి కాచుకోకపోతే ఇదిగో ఇలా కొండా సురేఖ లాగా ఫిక్స్ అయిపోవాల్సిందే టంగ్ స్లిప్ అయితే టెంక్ లేచిపోద్ది